బీఆర్ఎస్ పార్టీ బలం ఏంటో ఒకసారి మనం చూద్దాం నాగేశ్వర్ గారు బిఆర్ఎస్ బలగ బలం మొత్తం సీఎం కేసీఆర్ చుట్టే తిరుగుతుంది బీఆర్ఎస్ బలం తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కు ఉన్న ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఈ బలంగా మార్చినట్లు మనకు కనిపిస్తుంది అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం పది సంవత్సరాలు సీఎంగా ఉండడం అంతకుముందు ఉద్యమకారుడు అంతకుముందు మంత్రి ఇట్లా రకరకాలుగా కేసీఆర్కి ఉన్న రాజకీయ అనుభవం కూడా ఒకటి తోడైతుంది బీఆర్ఎస్ బలంలో ముఖ్యంగా వాళ్ళు చెప్పుకుంటుంది పదేళ్లుగా చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇది ప్రధాన ఎజెండాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు రైతు బంధు రైతు బీమా ఉచిత విద్యుత్తు తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలాంటి అంశాలన్నీ కూడా మిషన్ భగీరథ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నాం ఈ ప్రగతి అంశాలన్నీ కూడా ప్రచారం చేసుకుంటున్నారు సాగునీటి ప్రాజెక్టుల వల్ల భారీగా పెరిగిన సాగు ధాన్యం దిగుమడి ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ బలంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఆసరా పెన్షన్లు కళ్యాణలక్ష్మి వంటి పథకాలు ఈ లబ్ధిదారుల అందరిపై కూడా ఆశలు ఉన్నాయి తెలంగాణకు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చాం మేమే తెలంగాణ అభివృద్ధిని చేస్తున్నాం అనే ఒక ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చేసుకుంటుంది క్షేత్రస్థాయిలో దేశానికి రోల్ మోడల్గా నిలిచాం తెలంగాణ మోడల్ దేశమంతా కూడా విస్తరిస్తామని చెప్పుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు అదే అంశం ఇప్పుడు ఎన్నికల ఎజెండాలో కూడా ఉంది ఉద్యమ సమయం నుంచి ఆ నాయకులకు ఉన్న సంబంధాలు కానీ ప్రజలతో మమేకమైన వాతావరణం కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అంశాలుగా చెప్పుకుంటుంది ఉద్యమ పార్టీ నేతలు ఉద్యమంలో ఉన్న నేతలకు ఇచ్చిన టికెట్లు ఉద్యమంలో ఉన్న నేతలకు ఉద్యమకారులకు ఇచ్చిన పదవులు ఇలాంటి అంశాలన్నీ చెప్పుకుంటున్నాయి ఇది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ బలంగా మనకు కనిపిస్తుంది ఐశ్వర్ గారు మీరు చెప్పినట్లు మొదటిది కేసీఆర్ పొలిటికల్ స్టేచర్ అవునన్నా కాదన్నా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ సమాజంలో టవరింగ్ పర్సనాలిటీ ఆ తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడిగా ఆయనకు వచ్చిన ఐకానిక్ ఇమేజ్ ఆ పార్టీని రెండుసార్లు గెలిపించింది కంపేర్ టు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు బాగా ప్రొజెక్ట్ అవుతున్నాడు మొదట్లో మల్టిపుల్ లీడర్షిప్ కొంత ప్రొజెక్ట్ అయినా ఎన్నికలు వచ్చే సమయానికి ప్రత్యర్థులు కూడా రేవంత్ని టార్గెట్ చేయడంతో రేవంత్ రెడ్డి కాదంటే బట్టి విక్రమార్క ఇలా అలాగే మీ కా బీజేపీలో ఈటల తనకు తానే ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు నేనే సీఎం అని సో ఈ కంపారిజన్లో చూసుకున్నప్పుడు డెఫినెట్గా కేసీఆర్ ఒక పొలిటికల్ స్టేచర్ రీత్యా ముందున్నాడు అలాగే స్టేబుల్ లీడర్షిప్ ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు సీఎం అవుతారన్న తెలియదు బీజేపీలో ఈటలు అవుతారా బండి సంజయ్ అవుతారో ఒక బీజేపీ గెలిస్తే ఆ వాతావరణం లేదు అందువల్ల పొలిటికల్ ఓనర్షిప్ అనేది ఆధునిక రాజకీయాల్లో కీలకం ఏ పార్టీకైనా అయినా పొలిటికల్ లీడర్షిప్ ఉన్నారు ఇప్పుడు మోడీకి అంత ఇమేజ్ ఉండి కూడా స్టా రాష్ట్రాల ఎన్నికలకి వచ్చే వరకు మోడీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు కర్ణాటకలో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అవుతున్నారని సర్వేలు చెప్తున్నాయి మధ్యప్రదేశ్లో హోరాహోరీగా ఉంది కాంగ్రెస్దే పై చేయంటున్నారు ఎందుకు అవుతుందంటే ఇదే కారణం పొలిటికల్ ఓనర్షిప్ లేకపోవడం సో ఆ పొలిటికల్ ఓనర్షిప్లో డెఫినెట్గా కేసీఆర్ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే క్లారిటీ అందుకే బీఆర్ఎస్ పదే పదే అడుగుతుంది మీ సీఎం అని అవును అలాగే స్టేబుల్ లీడర్షిప్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంతమంది ముఖ్యమంత్రి పదవి పోటీ పడతారు ఈ స్థిరమైన నాయకత్వం అనేది బీఆర్ఎస్ అంటూ ఒక నినాదం తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ సో మూడవది ఏంటంటే మీరు ఇంతమంది చెప్పినట్లు వెల్ఫేర్ లెగసీ అంటే సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు చెప్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఐదు ఆరు గ్యారెంటీలు చెప్ చెప్తోంది కొంత అట్రాక్షన్ కూడా వచ్చింది ఆరు గ్యారంటీలకు కానీ కేసీఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఉండేటువంటి సహజమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది సో అది వెల్ఫేర్ లెగసీ ఒకటి మీరు చెప్పి మీరు తమ చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ అందుకే మీరు ముఖ్యంగా రైతుల్లో అలాగే వృద్ధుల్లో పెన్షనర్లలో చాలా క్లియర్గా పాజిటివ్ ఉంది వాళ్ళ కుటుంబాల్లో యూత్లో వ్యతిరేకత ఉండొచ్చు వాళ్ళైన మాట్లాడుకుందాం కానీ లబ్ధిదారులలో క్లియర్గా ఉంది అలాగే నాలుగవది ఏంటంటే తెలంగాణ స్టోరీ ఎస్పెషల్లీ వాటర్ అండ్ పవర్ అందుకే మీరు కేసీఆర్ ప్రసంగాలలో కేటీఆర్ ఇంటర్వ్యూలో పదే పది రెండే చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజల అనుభవం కరెంట్ కష్టాలు తెలంగాణ ప్రజల అనుభవం నీటి కష్టాలు ఈ రెండింటి విషయంలో కరెంట్ అండ్ వాటర్ ఈ రెండిట్లో డెఫినెట్గా ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ తెలంగాణ వచ్చాక జరిగాయి దానికి కారణాలు ఇతరులు ఏమైనా చెప్పచ్చు అన్ అంతకు ముందే విద్యుత్ ప్లాంట్లు పెట్టారు అది పవర్ జనరేషన్ కెపాసిటీ పెరిగింది దేశవ్యాప్తంగా సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉంది విద్యుత్ డిస్కామ్లను ఆర్థికంగా దెబ్బతీది కూడా హై కాస్ట్ పవర్కు ఉన్నారు నువ్వు పేర్లు ఏమైనా చెప్పండి కానీ రియాలిటీ ఏంటంటే ప్రజలకి ఏదో కరెక్ట్ వచ్చింది అవును సో ప్రజలకు పవర్ రావడం బీఆర్ఎస్కు పవర్ ఉండడానికి కీలకమైన అంశం కరెక్ట్ తర్వాత వాటర్ మీకు మహబూనర్ జిల్లా లాంటి జిల్లాలో కూడా ఇవాళ వరి పండించే పరిస్థితి తెలంగాణలో మీరు చెరువులు ప్రాజెక్టులు వాటర్ చాలా క్లియర్ అందులో అవినీతి జరిగింది ఇవన్నీ ఎన్ని చెప్పినా మేడిగడ్డ ఏమైంది ఇవన్నీ ఎన్నో చెప్పారు మీరు కూడా గుర్తుండే ఉంటుంది జ్ఞాగేశ్వర గారు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బోరుబావులు విడిగా బోరు బావులు వందల ఫీట్లు తవ్వేవాళ్ళు వాటర్ కోసం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చాలా అంటే వాస్తవంగా బావులు పెరిగాయి పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షలే కానీ వాటర్ టేబుల్ పెరిగింది పైన గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ గణనీయంగా పెరిగింది కారణం ఏంటంటే చెరువులు రావడం చెరువులు నిండడము ప్రాజెక్టులను నిండు వాటర్ ఉండడం సో ఈ వాటర్ పవర్ స్టోరీ అనేది బీఆర్ఎస్కి ఒక పెద్ద స్ట్రెంగ్త్ వాళ్ళు ఎంత చెప్పుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే అది ప్రజల అనుభవం తెలంగాణ ప్రజల అనుభవం అది అందులో వాటర్ పవర్ స్టోరీ కీలకం తర్వాత తెలంగాణ అస్తిత్వం అది మూడో ఎన్నికలో అది ఎంత మేరకు ప్రభావం చూపుతుంది అన్న ప్రశ్నలు అందరికీ ఉన్నాయి ఈవెన్ టీఆర్ఎస్లోనే ఎక్కువ ఉన్నాయి అందులో ఈ మధ్య బీఆర్ఎస్ అయ్యాక ఇంకా తెలంగాణ అస్తిత్వం పనిచేస్తుందని బట్ స్టిల్ తెలంగాణ ఐడెంటిటీ కీలకం అందుకే మీకు సీమాంధ్ర చంద్రబాబు నాయుడు సపోర్ట్ కాంగ్రెస్ కని షర్మిల కాంగ్రెస్ సపోర్ట్ అని నాగేశ్వర్ గారు ఈ రోజు కూడా సీఎం కేసీఆర్ కొద్దిసేపాటి క్రితమే ఒక సభలో మాట్లాడుతూ నర్సంపేటలో అది కూడా షర్మిల ఇక్కడ వచ్చింది వస్తే పెద్ద సుదర్శన రెడ్డి అడ్డుకున్నారు అడ్డుకుంటే రాళ్ల దాడి చేశారు దాంతో ఆ పగ పెంచుకుంది సుదర్శన్ రెడ్డిపై డబ్బులు లక్షలు లక్షల కోట్ల రూపాయల డబ్బులు పంపి సుదర్శన్ రెడ్డిని ఓడించాలని సీమాంధ్ర పాలకులు సీమాంధ్ర తొత్తులు వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడారు ఎగ్జాక్ట్లీ అదే కాకుండా ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనుకున్నారని ఈ మధ్య చంద్రబాబు ఫేక్ లెటర్ ఉదంతము అవును ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ అనేది టిఆర్ఎస్ అస్తిత్వం తర్వాత ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షం విడిపోయి ఉన్నప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది అవును ఇప్పుడు మీకు ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అదే కాకుండా మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు చిన్న పార్టీలు బీఎస్పీ కావచ్చు సిపిఎం కావచ్చు ఇవి కొన్ని ఓట్లు అక్కడ ఇక్కడ చిల్చుకుంటాయి సో ఇదంతా ఒక అపోజిషన్ డివైడెడ్ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ తక్కువ ఉండడం బీఆర్ఎస్కి వచ్చే అడ్వాంటేజ్ తర్వాత ఇంకొకటి ఎంఐఎం సపోర్ట్ ఎంఐఎం సపోర్ట్ వల్ల మీకు ముస్లిం ఓటు చాలా కాన్స్టిటెన్స్ అడ్వాంటేజ్ ఎంఐఎం సపోర్టు రెండు రకాలుగా ఉంది ఒకటి ముస్లింలు గణనీయంగా ఉన్న చోట కూడా ఎంఐఎం పోటీ చేయడం లేదు మీకు తెలంగాణ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తుంది దేశమంతా పోటీ చేస్తుంది తెలంగాణలో మాత్రమే తొమ్మిది స్థానాలకు పరిమితం అవుతుంది తర్వాత ఇప్పుడు మీకు జూబ్లీ హిల్ ఉంది ఉదాహరణకు ఇక్కడ అజారుద్దీన్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అజారుద్దీన్ ముస్లిం తెలుగుగా ఎంఐఎం రంగంలో దిగుతుంది దిగడం వల్ల ముస్లిం ఓట్ను డివైడ్ చేసి బీఆర్ఎస్కు అలా అవుతుంది ఇప్పుడు ఓవైసీ అయితే సారీ ప్రత్యక్షంగానే ప్రచారం చేస్తున్నాడు అందువల్ల ఎంఐఎం సపోర్ట్ అనేది డెఫినెట్గా ఒక అసెట్ తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక బలమైన యాంటీఇన్కమ్మెంట్స్ లేకపోవడం అంటే ఎమ్మెల్యేల పైన యాంటీఇన్కమస్ ఉంది కొన్ని అంశాలపైన వ్యతిరేకత ఉంది కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది కానీ ఒక బలమైన డీవ్యాస్టేటింగ్ అంట సారీ సరే ఆంటీ యాంటీఇన్కంబెన్ అంట అంటే ఇప్పుడు మీ కర్ణాటకలో ఉండే ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఉండే ఆ స్థాయిలో యాంటీఇన్కంబెన్సీ ఉందా అనే క్వశ్చన్ వస్తుంది సో అదొక తర్వాత ముందుగా ఎన్ని అభ్యర్థులు ప్రకటించడం ప్రచారంలో ముందుండడం ఇప్పటికే కేసీఆర్ అనేక నియోజకవర్గాలు కవర్ చేశారు కేటీఆర్ హరీష్ ఈక్వల్ గా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు మీరు మిగతా కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఆ స్థాయిలో ఎలక్షన్ కవర్ లేరు మీకు కార్పెట్ బాంబింగ్ అన్న పదమంది యుద్ధంలో ఇది కార్పెట్ ఎలక్షన్ ఇది అంటే నా అంచనా ఈ ఎలక్షన్ షెడ్యూల్ క్యాంపెయిన్ ముగిసే టైంకు కేసీఆర్ఏ దాదాపు కర్వటమేన్ ఈష్ కౌర్గర్ల అందా సరే వంద వంద కవర్ చేసినా వంద కవర్ అవుతుంది వంద కవర్ అవుతుందండి మామూలు సింఖ ఆల్రెడీ వంద కేటీఆర్ హరీష్ కవర్ చేసి అవరేష్ అవును తర్వాత కేటీఆర్ హరీష్ కూడా ప్రామినెంట్ లీడర్స్ పాపులర్ లీడర్ అవును కేసీఆర్ పాపులర్ పొలిటికల్ అపీల్ ఉండలేదు అవును అందువల్ల అలాగా కేసీఆర్ఏ వంద లీజ్ కౌర్గర్ కవర్ చేయడం చిన్న రాష్ట్రం కావడం కూడా ఒక అడ్వాంటేజ్ అవును మాములు కాదు సో అందువల్ల ఇది ఇంకే పార్టీ కూడా అంత ఈజీగా సాధ్యమయ్యే పని కావును సో అందువల్ల ఇదొక ముఖ్యమైన ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ పవర్ఫుల్గా చేయగలిగారు కొంత డిస్టర్బెన్స్ గా జనగామ స్టేషన్ గన్పూర్ ఇలాంటి సీట్లలో మల్కాజ్గిరి కొంత వచ్చిన ఓవరాల్గా మేనేజ్ పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా బయటపడ్డా బయటపడ్డారు అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక ఏడు మందికి టికెట్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ కూడా అయితే అందులో ఎవరికి వేరే పార్టీ కూడా టికెట్లు ఇవ్వలేదు విచిత్రంగా అంటే వాళ్ళు అక్కడ వేరే అక్కడ మీకు సినింగ్ ఎవరు ఏడు ఎనిమిది మందిలో ఒకటి కొరట్లా రాజయ్య ఇక్కడే ఉన్నారు చిన్నమనే రవేశ్ ఇక్కడే ఉన్నారు జనగామ ఇక్కడే ఉన్నారు ముత్తురెడ్డి తోడు బాపురావు ఒకరు మూడు నాలుగు పార్టీలు తిరిగి ఆయనకి ఎవరు టికెట్ ఇవ్వలేదు అంటే ఓవరాల్ గా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనే రకంగానే ఉంది అంటే నమ్మకం బట్టి వాళ్ళకి ఇవ్వలేదేమో అని ఆయన అంటే వీళ్ళకి ఏం బయట కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు నమ్మకం ఉండే సో బట్ అందువల్ల పొలిటికల్ గా పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రాసెస్ నుంచి బయటపడ్డాడు మిగతా పార్టీలతో ఈవెన్ బీజేపీ లాంటి పార్టీ బలం లేకపోయినా ఆ పార్టీ కూడా చాలా డిస్టర్బెస్ కాంగ్రెస్ ఒక క్యాండిడేట్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు బీజేపీ కార్యాలయంలో అయింది ఇప్పుడు వివేక్ పార్టీని నుంచి రాజగోపాల్ రెడ్డి పార్టీని జెలిపోయారు మీకు లేటెస్ట్ గా తులా ఉమా బిఆర్ఎస్ లో చేరుతుంది అవును సో అందువల్ల ఒక మాస్ట్యూమ్ డిస్టర్బెన్స్ రెడ్డి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు జయశాంతి వెళ్తారని జయశాంతి వెళ్తున్నారు ఆఖరికి మిగిలేదు అనే క్వశ్చన్ అంటే ఇంత డిస్టర్బెన్స్ బిజెపి లాంటి పార్టీలో బలహీనమైన పార్టీలు ఉంటే బలమైన పార్టీలో కూడా ఆ ఓవరాల్ గా వితౌట్ మత్ డిస్టర్బెన్స్ బయటపడ్డాడు ఒక ఇవన్నీ కూడా ఆయనకు పాజిటివ్ అంశాలుగా బీఆర్సుకుంటాయి అయితే ఇప్పుడు సిట్టింగ్ అందరికీ టికెట్లు ఇవ్వడం వల్ల ఈ వ్యతిరేకత పెద్దగా రాకపోవడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ దాంతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు అంటూ ఒకటి చూపిస్తున్నారు అంటే తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి అంతకుముందు ఏముంది ఆ అది ఆ డిఫరెన్స్ ఏమన్నా జనంలోకి వెళ్తుందంటే అంటే మెయిన్గా వాటర్ పవర్లో ఉంటుంది మిగతా దాంట్లో లేకపోయినా వాటర్ పవర్ అనేది డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే అసలు ఈ మేరకు కూడా బ్యాలెన్స్ అవుతుంది అంటే ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది అది కాంగ్రెస్ కూపినిస్తుంది అదే సమయంలో బీఆర్ఎస్ గ్యారంటీగా ఇక ఈ ఎట్టి పరిస్థితులు ఈ పార్టీ ఉండకూడదు అనే స్థాయిలో వ్యతిరేకత లేకపోవడం లాభం అవుతుంది దానికి కారణం ఈ వాటర్ పవర్ స్టోరీ మిగతా అన్నిటికన్నా కూడా నీళ్లు నిధులు నియామకాల్లో ఈ మూడిట్లో టూ థర్డ్స్ టూ ఇస్ట్ వన్ లో బిఆర్ఎస్ ఉంది అంటే నీళ్లు నిధులు కరెంటు ఇంకా చెప్పాలంటే అందులో బాగున్నారు లేని ఎక్కడ అంటే నియామకాలు నియామకాల్లో బీఆర్ఎస్ నరేటివ్ ఓడిపోయింది ఏం జరిగినా బీఆర్ఎస్ నరేటివ్ జనం నమ్ముతలేదు బలహీనతలు చర్చిద్దాం జనం అపోజిషన్ నరేటివ్ ని నమ్ముతున్నారు నాగేశ్వర్ గారు ఇంకొకటి కాంగ్రెస్ బీజేపీ టికెట్లు జాబితాలు వచ్చిన తర్వాత చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సహా చాలామంది పొన్నాళ్ళ లక్ష్మే కావచ్చు నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత జైపాల్ రెడ్డి ఆ కరీంనగర్ టికెట్ యాక్సిడెంట్ జైపాల్ రెడ్డి కావచ్చు శేఖర్ ఎర్ర శేఖర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వచ్చి చేరుతున్నారు చేరారు కూడా అంటే మీరు అన్న నిజమే ఎలక్షన్ టైంలో ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో లాగా సో ఎలక్షన్ టైంలో ఇన్ అవుట్ ఫ్లో ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పార్టీ బలి వీక్ అవుతుంది అనే వాతావరణం అంటే ఏ పార్టీలోనైనా ఇన్ఫ్లో ఉంటుంది అవుట్ఫ్లో ఉంటుంది ఎంత పవర్ఫుల్గా గెలిచే పార్టీ కూడా ఎందుకంటే ఆస్పిరి ఎక్కువ ఉంటారు కనుక గ్యారంటీగా ఎంత కొద్ది అవుట్ఫ్లో ఉంటుంది మీరు బీజేపీలో చూడండి ఎంత అవుట్ ఫ్లో ఉంది భారీగా ఉంది కానీ కాంగ్రెస్లో ఇన్ఫ్లో ఉంది కానీ బీఆర్ కాంగ్రెస్లో మాత్రమే ఇన్ఫ్లో ఉండుంటే ఇక ఈ ప్రభుత్వం ఓడిపోతుంది అనే వాతావరణం ఇంకా పెరిగేది కానీ బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేనేజ్ బ్యాలెన్స్ చేశారు ఒక రకంగా ఇన్ఫ్లో పెంచుకున్నారు అంటే ఇతర వీళ్ళు ముందే టికెట్లు ఇవ్వడం వల్ల అధికారంలో కూడా ఉండడం వల్ల ఈ రెండు అడ్వాంటేజెస్ అంటే కాంగ్రెస్లో బీజేపీలో ఎక్కడైనా టికెట్ రావడం వల్ల ఏర్పట్టేస్తున్నారు ఇప్పుడు నాగార్జున రెడ్డి ఎర్రా శేఖర్ వీరందరకు ఉదాహరణ కదా బీజేపీలో ఉన్న రాకేష్ రెడ్డి బీజేపీలో రాకేష్ రెడ్డి తులవమ్మ ఈ రోజే అలీ తులవమ్మ ఈటలకు చాలా సందర్హత హీటలతో పాటు పార్టీలో జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి నరేష్ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళిన చాలా మంది బీజేపీ నుంచి కానీ లేదంటే బీఆర్ఎస్ నుంచి కానీ టికెట్ల కోసం వెళ్ళారు టికెట్లు తెచ్చుకున్నారు అయితే బీఆర్ఎస్ వైపు ఎందుకు వస్తున్నారు టికెట్ రాని వాళ్ళు అంటే ఏం చెప్పవచ్చు ఆప్షన్ లేదు లేదు కదా అక్కడే ఉండొచ్చు కదా టికెట్ కోసం రానప్పుడు అక్కడే ఉండొచ్చు కదా అంటే అక్కడ ఉండే లాభం ఏమి ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒకటి రెండవది ఈ ప్రభుత్వం గ్యారెంటీగా పోతుంది అన్నప్పుడు అదే జరిగేది ఇంతకుముందు చెప్పింది ఈ ప్రభుత్వం గ్యారంటీ గా పోతుందన్న వాతావరణం వచ్చి ఉంటే ఇటువైపు వచ్చేవాళ్ళే కాదు ఎందుకంటే ఎట్లా పోయే ప్రభుత్వం వాళ్ళతో మనకేం పని అని వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది ఉంటదేమో మళ్ళొస్తుందేమో పోతుందేమో కాబట్టి పోయే వాళ్ళు పోతున్నారు మళ్ళొస్తుందేమో పోతుందేమో అనేది ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మన ఇంట్లో మూడు రోజుల దాకా వాటర్ రాదంటే స్టోర్ పెట్టుకుంటావు వాటర్ గా వస్తా అంటే స్టోర్ పెట్టుకోం పెట్టు కానీ వస్తుందో రాదు అంటే రెండో మూడో బకెట్ అయితే పెట్టుకుని కూర్చుంటాం సాయి మొత్తం ఫుల్ స్టోరేజ్ పెట్టుకోకపోయినా సాయికి కాదు